నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి రాజకీయం ఆ పార్టీకే ఇప్పుడు ఒక అతిపెద్ద తలనొప్పిగా మారిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి అయితే ఆయన ఆ పార్టీలోనే ఉంటూ పార్టీ విధానాలను తప్పిపట్టడం అలాగే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయ వ్యవహార శైలిని ప్రశ్నించడం ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేయడం నిజంగా ఇది పార్టీలో ఉన్న ఏ కార్యకర్తను పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేను ఏ నాయకుడిని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిగా మార్చేసింది ఎందుకంటే ఒక ఎంపీ స్థాయిలో ఉండి సొంత పార్టీ మీద ఇటువంటి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కానీ రాజుగారి వెర్షన్ చూస్తే గనక ఆయన తన తన చెప్పాలనుకున్నది చెప్తున్నారు లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు జరుగుతున్న లోపాలను సరిదిద్దుకోమని సలహా ఇస్తున్నానే తప్ప నేను చేసిన తప్పేంటి అనేది ఆయన వెర్షన్ అయితే ఇదే నేపథ్యంలో కార్యకర్తలు స్థానిక నేతలు ఆయన మీద తిరుగుబాటు ప్రదర్శిస్తున్న వైనాన్ని కూడా ఆయన తట్టుకోలేకపోతున్నారు ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్స్లో ఆయన ఫిర్యాదు చేయడం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి కూడా ఆయన ఒక లేఖ రాయడం ఫిర్యాదు చేస్తూ తనకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి కేంద్ర భద్రతా బలగాలతో అంటూ ఆయన రాసిన లేఖ కూడా సంచలనంగా మారింది అయితే ఇదే నేపథ్యంలో ఆయన ఏ ఒక్కరిని వదలుపెట్టట్లేదు అందరి మీద ఫిర్యాదు ఫిర్యాదులు చేస్తున్నారు అనేది కూడా ఈ లేఖ ద్వారా బయటపడింది అనేది స్థానిక నేతలు సైతం చెప్తున్నమాట ఎందుకంటే దాదాపుగా ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం అలాగే ఇప్పటికే ఆయన ఏ ఏ స్టేషన్స్కి అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆకవీడు అలాగే ఉండి తాడేపల్లిగూడు ఆచంట ఈ పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేసినా సరే అక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు ఆ ఎస్ఐ పేరు మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన ఫిర్యాదు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది చివరికి పోలీసులని ఎమ్మెల్యేలని స్థానిక నేతలను ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరి మీద ఫిర్యాదు చేసేశారు రఘురామకృష్ణరాజు ఎవరిని విడిచిపెట్టట్లేదు ఈయన అనేది ఇప్పుడు ప్రధానంగా హల్చల్ చేస్తున్న అంశం అయితే వైసీపీ నేతలైతే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఎన్నికలకు రెండు వారాల ముందు పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజు గారి బాధ్యతను ఆ స్థానిక నేతలంత భుజాన్ని వేసుకుని ఆయన గెలుపు కోసం అంత కృషి చేస్తే చివరికి మా మీదే ఫిర్యాదులు చేస్తున్నారంటూ స్థానిక నేతలు సైతం రఘురామకృష్ణరాజు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో మరి మున్ముందు ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది మరి ఇంత ఇంకా ఎంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఒకవేళ రఘురామకృష్ణ గారు నిజంగా బీజేపీలోకి వెళ్లేందుకు ఈ విధంగా వ్యవహరిస్తే గనక ఆయన రాజీనామా చేయడానికి ఎందుకు సిద్ధపడట్లేదు అంటే పార్టీ నుంచే వేటు వేయించుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారా ఏంటి అనేది కూడా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఆయన మీద మండిపడుతున్న పరిస్థితి చూద్దాం మరి ఈ రాజుగారి వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు వైసీపీలో కొనసాగుతారా లేదంటే బయట జరుగుతున్న ప్రచారం కరెక్టే అంటూ త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారా ఏం అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి